विडवलूर मंडलम रामतीर्थम ग्रामंलो मंडल तेलुगुदेशं पार्टी नायकुलतो नेल्लूर पार्लमेंट टीडीपी अधिकार प्रतिनिधि चमुकुल कृष्ण चैतन्य सर्व सभ्य समावेशं निर्वहिंचारु। अमरावतिलो इन्स्पायर्ड ट्रेडिंग जरिगिंदन्न प्रभुत्व प्रतिनिधुलु आरोपणलु आयन कोट्टिपारेशारु। ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని, భూములకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరుల చేత కేసులు పెట్టించారని, వాటిని గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఇప్పటివరకు అమరావతి భూములకు చెల్లించవలసిన లీజులు గాని పరిహారం గాని ఈ రోజుకు చెల్లించకుండా మోసం చేసిన పాపం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని వివరించారు। అమరావతిలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు భూములు కొన్నారు। అమరావతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల్ని మోసం చేశారు। కాబట్టి అమరావతిని ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేసి రాజధాని అమరావతిలో కాకుండా వైజాగ్లో నిర్మాణం చేస్తున్నాం అని చెప్పని ఇన్సైడర్ ట్రేడింగ్ పైన పెద్ద ఎత్తున జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చారు। హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని యాజ్టేజ్గా ఈ రోజున సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది, నిన్నటి రోజున జడ్జిమెంట్ ఇచ్చింది। అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, భూములు ఎవరు ఎందుకైనా కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు కానీ భూములు అమ్మునేటటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా అమరావతి విషయం పైన ఎటువంటి అభ్యంతరాలు తెలియచేయలేదు। అమరావతిలో భూములకు సంబంధం లేని వ్యక్తుల కేసులు పెట్టారు, అసలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదానికి అర్థమే లేదని చెప్పని నిష్పక్షపాతంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు యథావిధిగా అమలుపరుస్తూ సుప్రీంకోర్టు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని కొట్టేసి ఆ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టేసింది।